కాఫీ ఏంటంటే కాఫీని ఎక్కువగా లిమిట్ గా తీసుకోవాలి. కాఫీ కూడా మనం అంటూ ఉంటాం కదా, లిమిట్ గా కాఫీ తాగాలి, ఓవర్ హీట్ అవుతుంది. ఓవర్ హీట్ ఎక్కువ అయితే పింపుల్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. ఆల్కహాల్ స్పెషల్లీ ఫర్ జెంట్స్, ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు కదా, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా మీకు ఎక్కువగా వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుందంట. సో కాబట్టి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు లిమిట్ గా తీసుకోండి ఆల్కహాల్. ఓకే తీసుకోవద్దని నేను చెప్పను, నేను కరెక్ట్ కాదు చెప్పడానికి. ఏమో ఇంకా డౌట్ అడగండి, చెప్పండి. ఆల్కహాల్ అంటే ఇప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ ఎక్కువగా పొల్యూషన్ వల్ల బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అండి. మనం ఎప్పుడైతే స్కిన్ మీద మనం కేరింగ్ తీసుకోలేదో ఆ స్కిన్ మీద మొత్తం డెడ్ స్కిన్ సెల్స్ ఫామ్ అయిపోతే ఆటోమేటిక్ గా వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ వచ్చేస్తాయి. ఓకే సో సోడా, సోడాలో కూడా హై ఇన్ షుగర్, సో డామేజ్ ద ఫార్మేషన్ ఆఫ్ కొలాజిన్. మన చర్మంలో కొలాజిన్ ఎలాస్టిన్ అనే టూ ప్రోటీన్స్ ఉంటాయి. ఆ టూ ప్రోటీన్స్ ఎప్పుడైతే హెల్తీగా ఉంటుందో అప్పుడే మన స్కిన్ హెల్తీగా ఉంటుంది. స్కిన్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఆ రెండు ప్రోటీన్స్ కి ఏదో ప్రాబ్లం అయిందని అర్థం. ఓకే రిఫైన్డ్ కార్బ్స్ ఎక్కువగా ఏంటంటే రిఫైన్డ్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటాం, పిజ్జాలు బర్గర్స్ అవి కామన్ తింటూ ఉంటాం. సో దాని వల్ల కూడా మనకి స్కిన్ థిక్నెస్ అనేది ప్రాబ్లం అవుతుంది. ఓకే సో ఇవన్నీ కూడా